కౌరవుల చేత పరాభవింపబడినటువంటి కృష్ణుడు ఇక పాండవుల యొక్క దూతగా వచ్చినటువంటి తన పనిని పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పాండవుల అవసరం లేకుండానే ఈ కౌరవులందరినీ నాశనం చేద్దామని సిద్ధపడ్డాడండి. ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో వెంటనే తన సుదర్శన చక్రాన్ని ఆవాహన చేశాడండి శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ఆవాహన చేశాడో సుదర్శనుడు వెంటనే విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుని దగ్గరికి పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడా అని ఎదురు చూస్తూ పాండవుల కార్యం కోసం దూతగా హస్తినాపురానికి వచ్చాడని చెప్పి భావించి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశానికి ప్రవేశించి ముందుగా నారాయణుడైనటువంటి శ్రీకృష్ణునికి జయముకలుగుగాక అని అభివాదం చేశాడు. అతని నమస్కారాన్ని తీసుకున్నటువంటి శ్రీకృష్ణుడు సుదర్శన అప్రతిహత పరాక్రమో భవ అని దీవించాడు. తిరుగులేనటువంటి పరాక్రమంతో వర్ధిల్లుదుగాక అని చెప్పి సుదర్శన చక్రాన్ని దీవించాడండి శ్రీకృష్ణుడు. ఇప్పుడు తాను వచ్చినటువంటి పని ఏంటి దాన్ని వివరించమని సుదర్శనుడు శ్రీకృష్ణుడిని కోరాడండి. వచ్చినందుకు ఏదో ఒక పని ఉంటేనే కదా నారాయణుడు తనని ఆవాహన చేసేది. కాబట్టి వచ్చినటువంటి తన పనిని ఏం చేయాలా అని చెప్పి ఆజ్ఞాపించమని చెప్పి కోరాడు. ఎప్పుడైతే సుదర్శనుడు ఆ విధంగా కోరాడో వెంటనే శ్రీకృష్ణుడు చెప్పాడు, వెళ్ళి దుర్యోధనుణ్ణి సంహరించే, ఈ కౌరవ వంశం అంతా నాశనం అయిపోవాలి అని అంటే ఈ వీడి వలనే ఇటువంటి దుష్టబుద్ధులు వస్తున్నాయి, కాబట్టి వీడిని కనుక మనం సంహరించినట్లయితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది కౌరవ వంశం అని చెప్పి భావనతోటి ముందుగా దుర్యోధనుని మీద తన ఆయుధాన్ని చక్రాయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధపడిన శ్రీకృష్ణుడు సుదర్శన చక్రానికి ఆజ్ఞాపించాటండి, వెళ్ళి దుర్యోధనుడిని సంహరించే, నన్ను పరాభవించడానికి గల కారణం ఇతడే అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వెంటనే ఒకసారి సుదర్శన చక్రం ఆలోచించి శ్రీకృష్ణుడితో అందిట, ఏమని స్వామి, మీరసలు ధర్మ సంస్థాపన కోసం ఈ భూమి మీద అవతరించారు, అవతరించినటువంటి మీ కార్యం పూర్తవ్వకుండా మీరు ఇటువంటి పని చేసినట్లయితే ఒక్కసారి ఆలోచించండి, ఎందువల్ల 18 అక్షౌహిణుల జనం భూమి మీద అధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ నాశనం కోసం నువ్వు భూమి మీద ఉద్భవించావు, ఈ 18 అక్షౌహిణుల జనం సంహరింపబడాలి అంటే ఒక్క దుర్యోధనుడు ఉండాలి, ఎందువల్ల వాడి మాట పట్టుకునే 18 అక్షౌహిణుల జనం మహాభారత యుద్ధంలో పాల్గొంటారు, పాల్గొన్నటువంటి అధర్మాన్ని పాండవులు అనేటటువంటి ధర్మం వాళ్ళని నాశనం చేస్తుంది, ఆ విధంగా భూమి భారాన్ని తగ్గిస్తుంది, ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఉంటేనే ఈ అధర్మం అంతా నాశనం అవుతుంది, దుర్యోధనునే కనుక మనం చంపేసినట్లయితే ఈ మిగతా 18 అక్షౌహిణుల జనం రెట్టింపై భూమికి ఇంకా భారమైపోతారు, నువ్వు ఉద్భవించింది ధర్మాన్ని ఆచరింప చేయడానికి, ఇప్పుడు నువ్వే గనక ఈ దుర్యోధనుని సంహరిస్తే మహాభారత యుద్ధము ఉండదు, ఆ యుద్ధంలో వారు మరణించడము ఉండదు, మనం వచ్చినటువంటి పనికి అర్థమే లేకుండా పోతుంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి సుదర్శన చక్రం శ్రీకృష్ణుణ్ణి ఆలోచింపచేసింది. ఎప్పుడైతే ఆలోచించాడో ఆయన, నిజమే కదా నేనేదో ఆవేశంలో అనేశాను, సరే నువ్వు మంచి సలహా ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీ ఇక్కడ అవసరం లేదు కాబట్టి నువ్వు నీ స్థానానికి వెళ్ళిపో అని చెప్పి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఆదేశించాడు. సరేనని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఒక్కసారి కొంచెం వెనక్కి తిరిగి చూసేసరికి ముందుగా అతనికి కౌమోదికి అంటే శ్రీకృష్ణుని యొక్క శ్రీ విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఉండేటటువంటి ఆయుధాలన్నీ ఒక్క సుదర్శన చక్రం వస్తే సుదర్శనం వెనకాల కౌమోదికి, కౌమోదికి వెనకాల నందకం, నందకం వెనకాల పాంచజన్యం, తర్వాత గరుడు, వీళ్ళందరూ అతని యొక్క ఆయుధాలు, అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేటటువంటి సహాయ సహకారాలు అందించవలసినటువంటి ఆయుధాలు. కాబట్టి ఇక్కడ ముందుగా సుదర్శనుడు వచ్చాడు అనేసరికి మా అవసరం ఉంటుందేమో అని చెప్పి పాంచజన్యం అంటే శంఖం, తర్వాత అతని యొక్క ధనుస్సు, అతని యొక్క ఖడ్గం, గద, వరుసగా ఒక్కొక్క ఆయుధాలను వచ్చేస్తున్నాయట. వస్తూ ఉంటే సుదర్శనుడు ఇవన్నీ చూశాడు. చూసి ఒక్కొక్కరిని నందకాన్ని, కౌమోదికని, సారంగాన్ని అంటే ఇవన్నీ ఆయుధాల పేర్లు, విష్ణుమూర్తి యొక్క ఆయుధాలు, వీటన్నింటినీ ఒక్కసారి ఆపెట్టండి, మనతో ఇక్కడ పని లేదు,
ఆయన ఏదో పిలిచాడు, దాన్ని సరిపడగా మన అవసరం లేదు అని తెలిసిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మీరు వచ్చినటువంటి వాళ్ళు మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి, కృష్ణుడికి మనతో ఇప్పుడు పని లేదుట అని ఒక్కొక్క దాన్ని సముదాయించి వెనక్కి పంపించేశాడండి. అన్నీ పంపించేసిన తర్వాత ప్రచండమైనటువంటి గాలి వీస్తూ వస్తున్నట్ట గరుడు వచ్చి, నేనేం సహాయం చేద్దామా విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడికి అని ఎదురు చూస్తుంటే సుదర్శన చక్రం అతన్ని కూడా ఆపి, ఇప్పుడు మనతోటి ఇక్కడ అవసరం లేదుట, కాబట్టి మనం మన మన నిలయాలకు వెళ్ళిపోవచ్చుట, స్వస్వ స్థానాలకి విష్ణుమూర్తి యొక్క ఆదేశం శ్రీకృష్ణుడిగా ఆయన చెప్పాడు కాబట్టి నేను పాటిస్తున్నాను, మీరందరూ పాటించండి అని వచ్చిన ఆయుధాలతో పాటు గరుడుని కూడా వెనకకు పంపించేశాటండి. తాను కూడా తన నిలయమైనటువంటి సుదర్శన చక్ర నిలయమైనటువంటి మేరు గుహలోనికి తన స్థానాన్ని పొందేశాటండి. ఈ విధంగా ఆయుధాలన్నీ ఒక్కొక్కటి రావడం, శ్రీకృష్ణుని సేవించడానికి తమ పని లేదని చెప్పి ఒక్కొక్కటి వెనక్కి నిర్గమించడం కూడా జరిగిపోయింది. తరువాత శ్రీకృష్ణుడు శాంతించినటువంటి స్థితిలో ఉండగా దూరం నుంచి ఒక వృద్ధుడు యొక్క మాటలు వినిపిస్తున్నాయటండి. ఏమని అంటే, నకలు నకలు గంతవ్యం, వెళ్ళిపోతున్నటువంటి శ్రీకృష్ణుడిని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని యాచిస్తూ ఒక వృద్ధుడైనటువంటి వారి యొక్క గొంతు వినిపించిందండి. శ్రీకృష్ణుడు ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూశాటండి కృష్ణుడు. దూరం నుంచి ధృతరాష్ట్రుడు వస్తున్నట్టండి పరుగు పరుగున శ్రీకృష్ణుడి దగ్గరికి. అతనికి తన పుత్రులు చేసినటువంటి అపరాధం అంతా తెలిసింది. తమ పుత్రులు దూతగా వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని ఒక దూతగానే భావించి అవమానించారని, ఆ అవమానించినటువంటి స్థితిలో శ్రీకృష్ణుడు కోపగించుకున్నాడని, కోపగించుకుని తన విశ్వరూపాన్ని చూపించాడని ఈ విషయాలన్నీ తెలుసుకుని శ్రీకృష్ణుడి ద్వారా తన కుమారులకి ఎక్కడ అవమానం జరిగి పాడైపోతారో అని చెప్పి పుత్ర వ్యామోహంతో పరిగెట్టుకుని వస్తున్నాడండి. వచ్చి ఆ పుత్ర వ్యామోహంతో వచ్చి శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద పడ్డాట. పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చిన్నవాళ్ళకి పాద నమస్కారం కానీ నమస్కారం కూడా చేయకూడదు. ఎందువల్ల పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలే తప్ప పెద్దవాళ్ళ చేత నమస్కారం కానీ ఆ పాదాలు పట్టుకోవడం కానీ చేసినట్లయితే ఆయుక్షీణం అవుతుంది, మన యొక్క జీవితంలో ఉండేటటువంటి సగం జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ చేత మనం నమస్కారం పెట్టించుకోకూడదు. కాళ్ళ మీద పడుతున్నటువంటి ఆ వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుడిని పడనీయకుండా చేతులతో పట్టుకుని లేపి ప్రశాంతంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏం కావాలో వరం కోరుకోమన్నట్టండి. ఎవరైనా పాదాల దగ్గర శరణాగతి పొందినట్లయితే ఆర్తి తీర్చేవాడు భగవంతుడే. కాబట్టి శ్రీకృష్ణుడు ఆ విధంగా అతనికి అభయం ఇచ్చి ఏం కావాలో కోరుకో అంటే శ్రీకృష్ణుడిని వేడుకున్నట్టండి ధృతరాష్ట్రుడు. నా పుత్రులు చేసిన అపరాధాన్ని మన్నించు అని చెప్పి వేడుకున్నట్టండి. వెంటనే శ్రీకృష్ణుడు సరే నీకు నా అనుగ్రహం కలిగింది కాబట్టి నీ పుత్రులు నేనేం చేయను అని చెప్పి అతడు ఇచ్చినటువంటి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, దాహానికి మంచినీళ్ళు ఇచ్చి అతిథి మర్యాదలు చేస్తే ధృతరాష్ట్రుడు అవన్నీ స్వీకరించి శాంతించి ఇంటికి వెళ్ళిపోయాటండి. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరటండి, అంటే పాండవుల దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరటండి శ్రీకృష్ణుడు. సరే మళ్ళీ నీకు నీ దర్శనం మళ్ళీ చేసుకుంటాను అని చెప్పి ధృతరాష్ట్రుడితో చెప్పి అక్కడి నుంచి పయనమై వెళ్ళిపోయాటండి. ధృతరాష్ట్రుడు కూడా నీ ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పి మరీ ఇంకొకసారి అతనికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాటండి. దీంతో మనకి ఈ పాఠ్యాంశం ముగిసింది. అంటే ఇక్కడ ఒక దూతగా వచ్చినటువంటి వాడిని ఎంత కుసంస్కారంతో తన దుష్ట స్వభావంతో దుర్యోధనుడు వేధించాడు, దుర్యోధనుడు పాండవుల మీద ఉన్నటువంటి అక్కసు అంటే తమకి కొంచెం కూడా తన దాంట్లోది కొంచెం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, మొత్తం నాకే కావాలి అనేటటువంటి దురహంకారంతో కూడినటువంటి భావనలు ఇందులో మనకి కనిపిస్తాయి. భాసుడు మహాకవి దీన్ని చక్కగా నాటకంగా మలిచించి ఇచ్చాడు. ఈ నాటకంలో మొట్టమొదటి మనకి ఒక సూత్రధారణ పెట్టి దీని తర్వాత మీరు చూడబోతున్నారు సుమా అని భారతంలో ఒక ఘట్టం తీసుకొచ్చి చూపించాడు. అలాగే అంతిమంలో భరతవాక్యం అంటే మన భారతదేశం మీద అతనికి ఉండేటటువంటి ఇష్టంతో
ఇది పూర్తయింది అని చెప్పకుండా భరతవాక్యం పలికేశాడు. అంటే అయ్యింది అని చెప్పే మాటతోటి దీనికి స్వస్తి పలికాడండి ఈ నాటకానికి. ఇక్కడ భాసుని యొక్క సంస్కారం, మన దేశ సంస్కృతిని గూర్చి ఉన్నటువంటి భావనలు అన్నీ మనకు అర్థమవుతాయి. అసలు భాసుడంటేనే సరస్వతీదేవి యొక్క చిరు నవ్వు అని చెప్తారు, భాసో హాసహ అని. కాబట్టి అతని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేసుకుంటూ ఈ నాటకాన్ని ఇంతటితో ముగించాడు భాస మహాకవి.